హలో సిద్ధు గారా? అవునండి. అమీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి నేను సీఎన్ మాట్లాడుతున్నాను. మీ తాతగారు నిన్న నైట్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. బాడీ మిగలలేదు. మీ తాతగారు బిలాంగింగ్స్ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ సో సారీ. హలో, ఏం మాట్లాడుతున్నారండి? హలో, ఈ తాళం గురించి ఇప్పుడే నీకు అవసరం లేదు నాన్న. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే. సిద్ధు, ఏ రోజుకైనా ఈ లేఖ నువ్వు చదువుతావని నాకు తెలుసు. చిన్నప్పుడు ఎన్నోసార్లు ఈ తాళం గురించి అడిగావు, కానీ నేనెప్పుడూ దాని గురించి నీకు చెప్పలేదు. ఎందుకంటే ఈ పెట్టెలో ఉన్న పుస్తకానికి ఒక అద్భుత శక్తి ఉంది. అది ఏమంటే, అందరి తలరాతలు రాసే శక్తి ఆ బ్రహ్మదేవుడికి ఉంటే, ఎవరి తలరాతైనా మార్చగలిగే శక్తి ఈ పెట్టెలో ఉన్న పుస్తకానికి ఉంది. ఈ పుస్తకములో ఏది జరగాలని రాస్తావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాసే ముందు నువ్వు తెలుసుకోవాల్సిన మూడు నిబంధనలు ఉన్నాయి. మొదటిది, ఒకసారి రాసిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేవు. రెండవది, ఒకసారి రాసింది జరిగేంత వరకు మరొకటి జరగాలని రాసే అవకాశమే ఉండదు. మూడవది, రాసింది ఏదైనా రహస్యంగా ఉంచాలి. చివరిగా ఒక్క సూచన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుస్తకాన్ని మీ స్వలాభానికి ఉపయోగించండి. దురాశ దుఃఖానికి హలో, నేనురా ప్రవీణ్ని. చెప్పురా. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, చెప్పు. ఏం లేదురా, ఆల్రెడీ చెప్పా కదా, నాకు రావాల్సిన 10 లక్షలు కొంచెం అర్జెంటుగా అరేంజ్ చేయరా, కావాలి. ఓకేరా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎలా? ఒకవేళ తాత చెప్పింది నిజమైతే నాకు
రేపు 10 లక్షలు కావాలి। హలో చెప్పే, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా అంటే ఎలాగో నమ్మావు గానీ ఏదో చేస్తున్నా చెప్పు। చెప్పురా, ఏం చేస్తున్నావు? ఏం లేదే, రేపు నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి మీ బాబు చూపించిన చేతిలో ఇంకో హ్యాండ్ పెట్టి నువ్వు జంప్ అయిపోతే నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నానే। ఇలా అనకురా, నేను చచ్చిపోతాను। అబ్బో, ఇలాంటి కహానీలు చాలానే అన్నాం గానీ ముందు నువ్వు నోరు మూసేయ్, నేను వచ్చేస్తున్నాను, ఫోన్ పెట్టేయ్। Sorry, love you, Ra, bye। Bye। मनसे यगिसे नम्मो चलिनी माटे वीन पड़गा पसिपा पल्ले तड़बड़ी नाने नीचु पेदने ताकंगा यदनाडे चे जारे नी चे ये नन्नु सोकगा मंचल्ले करिगेने नी गाले ना पै वीचगा अय्यय्यो प्रेमे पुट्टेने अदि अडगनी आसै पट्टेने ना यदलो एदो मेरुपै मेरिसी तलुपे तट्टेने कनुरेप्पल प्रेमल चाटु कन्नीरु तीपैनट्टु ना जंटे एप्पटिकिंका नुव्वुंटे अंते चालु ना वेंटे नुव्वे वस्ते मिंगंटे संतोषालु కింగ్ ఇవ్వండి। బాస్, లొకేషన్కి వచ్చాను। బ్లాక్ జీన్స్, బ్లాక్ షర్ట్, పర్సన్ మ్యాచింగ్ బాస్। ఓకే ఓకే బాస్। చూసుకుని కూర్చోవచ్చు కదా బాస్? చూసే కదా, కూర్చోండి। ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు। हेलो बॉस, कोड ओके, टास्क कंप्लीटेड। हे बाबू, ఇదేంటి రాసినట్టే డబ్బు వచ్చింది? కంపతీస్ రాసినవన్నీ జరుగుతాయా? ఆన్ సీన్లే, డబ్బు అయితే వచ్చిందిగా।
హలో మామా, నీ డబ్బులు అరేంజ్ అయినీరా? వచ్చి తీసుకెళ్ళు. ఓకేరా, ఓ హాఫ్ అన్ అవర్లో వస్తాను. మావా, నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకోగా? చెప్పు. రే, ఇప్పుడు దేవుడు గనక నీకు ఎదురై ఏ వరం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుంటావురా? ఏముందిరా, మీ ఎదురింటి అమ్మాయి అనిత ఉందిగా, అది వచ్చాయలో అవి చెప్పాలని కోరుకుంటా. ఓ ఓకే, మరి త్వరగా వచ్చాయి, ఉంటాను. బాయ్. బాయ్ రా. ఎదురింటి అనిత నాకు ఐ లవ్ యు చెప్పాలి. ఇదేంటి ఇలా వచ్చింది? కంపెనీ సైలవి చెప్తుందా? చూద్దాం. రండి. రండి, కూర్చోండి. ఏమైనా తాగుతారా? మరీ మిట్ట మధ్యాహ్నం మందంటే బాగోదేమోనండి. నేను అడిగింది కాఫీ. ఓ అదా, నో థ్యాంక్స్. యాక్చువల్గా నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. మీరంటే నాకు చాలా ఇష్టం సిద్ధు. ఐ లవ్ యూ. అవును, ఇవాళ ఎందుకు చెప్పాలనిపించింది? ఇవాళ చాలా మంచి రోజుట, ఏకాదశి, శ్రావణ శుక్రవారం, అమ్మ చెప్పింది అందుకని. అర్థం కాల. అయితే నేను మీకు నచ్చలేదా? సారీ, నాకు ఆ ఉద్దేశం లేదు. అనిత, ఏంటి చిన్నపిల్లలా? మధు, మధు! ఏంటి సిధు? నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు మధు. అవును, నేను చూసా సిధు, మీ ఇద్దరి మధ్యలో అసలు గ్యాప్ ఏం లేదు. అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చావని తెలుసా? ఎందుకు మధు? రేపు నా పెళ్ళి సిధు. వాట్? ఇలాంటి సిచ్యువేషన్లో నేను వస్తే నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావు. లేదు మధు, ఐ హేట్ యు. నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను, అట్లీస్ట్ మై పేరెంట్స్ విల్ బి హ్యాపీ సిధు. హియర్ సిధు, దిస్ ఇస్ ద గాయ్ ఐ యామ్ గోనా గెట్ మ్యారీడ్ టు. మధు, మధు! Oh,
డబ్బేదిరా. ఏ డబ్బు? ఎలా తెలిసిందిరా నీకు? సినిమాలు చూసేవాడు ఎవరికైనా తెలుస్తుంది. గోడెం పెట్టావు రాజా. ఆకాశం ఎర్రగా ఉంది బాస్. అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చి నరిపేగా. గోడు పెట్టమంటే డైలాగులు పెడతామేందిరా. గోడబా ఎవర్రా మీరు? ఇంట్రడక్షన్లు ఇచ్చుకోవడానికి ఇది ఏమన్నా ఇంటర్వ్యూరా? రెస్పెక్ట్ ఏదిరా? నన్ను తీసుకురండిరా. డబ్బు ఎక్కడరా? ఖర్చు అయిపోయినాయి. పొద్దు పొద్దున్నే 10 లక్షల బొక్క. సరే కదా అని ఊరంతా వెతికి వెతికి నీ ఇంటికొచ్చి నిన్ను డబ్బులు అడిగితే, ఖర్చైపోయినాయి అని చెప్తే నాకు ఎలా ఉంటుందిరా? ఎలా ఉంది బాస్? మనం తీసుకురండిరా. నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నా. చేస్తావా, కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్ చేస్తా. ఉడైరా, రాత్రి కల్లా వీడిని తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్ళు. దాన్ని తీసుకురండిరా. ఇప్పుడు నేనేం రాయాలి? నేను సేవ్ అవ్వాలనా? మధు పెళ్ళి ఆగాలనా? లేక అనితాన్ని సేవ్ చేయాలనా?
హలో ప్రవీణ్ అంటే నువ్వేనా? యా, హూస్ దిస్? నా గురించి తెలుసుకోవడం కంటే నువ్వు చేసుకోబోయే దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఏంటది? ఊరికే చెప్తే వర్కౌట్ అవ్వదు బాస్, ఖర్చు అవుద్ది. ఎక్కడ కలుద్దాం? ఓకే. కంగ్రాట్స్ బాస్, పెళ్ళంటగా. పాయింట్కి రా. మధు, నేను 2 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నా. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నీతో పెళ్ళి కొప్పుకుంది. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, ఆపేసేయి. ఆపమని చెప్పడానికి నువ్వే పడరా. చెప్పా కదరా మధు లవర్నని. ఏంట్రా? కార్ స్టార్ట్ చేసి పెట్టరా. డ్రా ఇంట్లాగేంట్రా. ఏం మరి ఉంటావా, వెళ్తావా? అనిత, సారీ అనిత, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే. ఇంకోసారి సారీ, ఎందుకంటే నేను మధు 2 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాను, అందుకే రిజెక్ట్ చేశాను. ఇట్స్ ఓకే, బట్ ఐ మిస్ యూ. బాయ్. బాయ్. అవును, నువ్వు కిడ్నాప్ చేసావే, అతని పరిస్థితి ఏంటి? ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇంకా లైఫ్లో ఈ బుక్ జోలికి పోకూడదు.
ఇంక ఈ జీవితానికి నమ్మదు, నాతో ఉంటే చాలు. అంకుల్, మధు ఉందా? మధు చనిపోయింది బాబు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నిజం బాబు, నిన్నటి వరకు పెళ్ళే వద్దంది. తీరా ఇవాళ పెళ్లికి ఒప్పుకున్నాక పెళ్లి కొడుకు రాలేదని సూసైడ్ చేసుకుంది బాబు, సూసైడ్ చేసుకుంది. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? రాస్తే జరిగిందన్నారు, ఏం జరగలేదే. నా మధు చనిపోయి ఇప్పుడు ఎలా వస్తుంది? ఇంక ఈ బుక్ నాకెందుకు? నువ్వు చచ్చిపోయా అన్నారు, రాసుకున్నావు కదా డైరీలో జీవితాంతం నీతో ఉండాలని.